ఓకే, ఎలా ఉన్నారు ఇంతకీ? మొత్తం ప్రియాంక హౌస్లో ఉన్నప్పుడు మొత్తం మీరు మొత్తం కంట్రీస్ అన్ని తిరుగుతూ ఉన్నారు బయట, మీకు ఎలా తెలుసు? తెలుస్తాయి అట్లా. అంటే ప్రియాంక లోపల ఉందని తిరిగట్లా. నా రీసెంట్లీ నా ఇంటికి దీపం ఇల్లాలు అయిపోయింది సెప్టెంబర్లో. సో అందుకే ఇప్పుడు ఫ్రీ ఉన్నాను. ఇప్పుడు నా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, నేను మళ్ళీ కంటిన్యూస్గా షూటింగ్లో బిజీ ఉంటాను. సో ఇప్పుడు ఫ్రీ ఉన్నాను కాబట్టి ఈ వెకేషన్లో నేను తిరిగి వస్తున్నాను అంతే సార్, దాట్స్ ఇట్. మరి వెకేషన్లో బిగ్ బాస్ షూట్ అండ్ టైం సరిపోతుందా? మరి డైలీ చూస్తాను నేను, 24/7 చూస్తాను, డైలీ 1 అవర్ ఎపిసోడ్ చూస్తాను. డెఫినెట్లీ ఐ విల్ వాచ్, ఐ నెవర్ మిస్ వాచింగ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్ చూడటం మిస్ అవ్వరు ఆల్మోస్ట్? మీరు ప్రీవియస్ సీజన్స్ కూడా చాలా సీజన్స్ బిగ్ బాస్ చూసే ఉన్నారు కాబట్టి ఈ సీజన్ ప్రియాంక కోసం స్పెషల్గా చూస్తున్నారు. ఆమె ఏమన్నా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా సార్? మీకు మీ ఫ్రెండ్ ఏమైనా దూరంగా అయితే 10 రోజులు దూరంగా ఉన్నా కూడా మీరు మిస్ అవుతారా లేదా? అవుతారా లేదా? ఇంకా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ మిస్ అవుతారు. అలానే లేదు సార్, డెఫినెట్లీ ద లవ్డ్ వన్స్ అనే ఉంటారు కదా, వాళ్ళు మాతో పాటు ఒక 10 రోజులు దూరంగా ఉన్న డెఫినెట్లీ విల్ మిస్ దెమ్. వాళ్ళ ప్రెజెన్స్ మిస్ అవుతాము. అండ్ ప్రియాంక గారు ఎప్పుడు చూసినా షీ విల్ బీ బిసైడ్ మీ ఆల్వేస్, ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. అది మిస్, ఎందుకంటే ఎప్పుడు నాతో ప్రియాంక గారు చాలా ఎక్కువగా మాట్లాడతారు. అండ్ ప్రియాంక గారికి ఏంటంటే సైలెన్స్ నచ్చదు. ఇప్పుడు ఏవైనా ఇప్పుడు నేను సైలెన్స్ ఉందనుకుంటే షీల్ సడన్లీ రిమూవ్ ఎనీ టాపిక్ అండ్ షీ స్టార్ట్ స్పీకింగ్. అండ్ ఆవిడకి డాన్స్ చేయడం, పాట పాడడం, అది నా ఆవిడ ఎప్పుడూ అలా చేస్తూనే ఉంటుంది. అండ్ షీ ఆల్వేస్ ట్రై టు కీప్ మీ హ్యాపీ. సో అది ఆ ప్రెజెన్స్ అనేది డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్. ఐ మిస్ ప్రియాంక. సో ప్రియాంక గేమ్ ఎలా అనిపించింది హౌస్లో? అది మీరు చెప్పాలి సార్. అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? బాగా ఆడుతున్నారు ప్రియాంక గారు, నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. షీఈస్ జెన్యూన్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అండ్ చాలామంది ఆడియన్స్ చెప్పేది కూడా అదే, ప్రియాంక గారు ఈజ్ వెరీ జెన్యూన్. తనకి ఒక వేరే మాస్క్ అనేది లేదు. తన వాట్ ఎవర్ షీఈస్ అవుట్ సైడ్ షీఈస్ ఇన్సైడ్ ఆల్సో. తను ఏదో యాక్టింగ్ చేసి చేయడం అలాంటిది ఏం లేదు. షీఈస్ జెన్యూన్. తన నిజ క్యారెక్టర్ బిగ్ బాస్లో చూపిస్తుంది అంతే, దాట్స్ ఇట్. కానీ ఒక సర్టెన్ టైంలో పాజిటివ్ ఉన్న ప్రియాంక ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత కొంచెం నెగిటివ్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకున్నారు మీరు? నెగిటివ్ అవ్వట్లేదు సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దెర్ ఇస్ నో నెగిటివ్. ప్రియాంక గారు సింగిల్, అంటే షీఈస్ ద ఓన్లీ కంటెస్టెంట్ ప్రియాంక గారే అని చెప్పట్లా. అది ఏదో జనాలు బయట స్పై స్పా బ్యాచ్ అనేది చేశారు. సో ఆ స్పా బ్యాచ్ అనే మొత్తం, అంటే ఈ బ్యాచ్ ఫుల్ ఉంది, స్పై స్పా బ్యాచ్ ఏముందో ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు అందరికీ కలిపి వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ ప్రియాంక గారికి మాత్రమే చెప్పట్ల. ఇప్పటిదాకా ప్రియాంక గారి కోసమే, ప్రియాంక గారు సింగిల్ కంటెస్టెంట్ కోసం ఎప్పుడు ఏ నెగిటివిటీ రాలేదు. నిజంగా సార్, నో నెగిటివిటీ. అంటే గ్రూప్గా వచ్చినా కూడా గ్రూప్లో స్పా అంటే మొత్తం ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు మీద వచ్చినట్టే కదా సార్. ప్రియాంక గారు ఎప్పుడు నేను గ్రూప్లో ఆడుతున్నానని చెప్పలేదు. ఓకే, శోభా గారు చెప్పారు ఐ లైక్ ప్రియాంక, అందుకే నేను సపోర్ట్ చేశాను. అండ్ అమ్మర్ గారు కూడా మనం ముందే అనుకున్నాము అందుకే. బట్ ప్రియాంక గారు ఎప్పుడైనా చెప్పారా మనం ముందే ముందు అనుకున్నాము, మనం ముగ్గురు ఫ్రెండ్స్, నేను శోభాకే సపోర్ట్ చేస్తాను, నేను అమ్మర్కే సపోర్ట్, లేదు ఎప్పుడు అనలా. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పే కదా. ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, తను తన గేమ్ ఆడుతుంది అంతే సార్. తనకి ఈవెన్ లాస్ట్ వీక్లో జరిగిన టాస్క్లో కూడా గౌతమ్కి పాయింట్స్ ఫస్ట్ ఇచ్చే తర్వాత అమ్మర్ అడుగుతున్నాడు, శోభ అడుగుతున్నాడు, మళ్ళీ ఇద్దరేమో ఫీల్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీ గౌతమ్ అక్కడ నాకు పాయింట్స్ ఇవ్వమని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. సార్ నేను మిమ్మల్ని ఇప్పుడు చాక్లెట్ ఇవ్వండి, ఒకసారి అడిగి వదిలేస్తా, అప్పుడు మీ ఇష్టం మీరు ఇస్తారు లేదు. మళ్ళీ మళ్ళీ సార్ నాకు చాక్లెట్ ఇవ్వండి సార్, చాక్లెట్ కావాలి నాకు సార్, ఇప్పుడే తప్పించండి లేకపోతే నేను వెళ్ళిపోతా సార్, చాక్లెట్ కావాలి. నేను మిమ్మల్ని ఏంటి మర్రీ మళ్ళీ 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 అడిగినప్పుడు పాపం రా శివ అని ఇచ్చేస్తారు. అక్కడ అమర్దీప్ గారు, అమర్ సార్ ఒకేసారి అడిగారా? మీరు చెప్పండి, ఒకేసారి అడిగారా? లేదు, మళ్ళీ మళ్ళీ అడిగారు ఆయన. అలా ఉన్నప్పుడు ఓకే, అమర్ సార్ ఇంత అడుగుతున్నారు కాబట్టి ఆయనకి, అండ్ ఆయన కూడా ఇప్పుడు ఆయన వీక్ కంటెస్టెంట్ ఉండి లాస్ట్లో ఉన్నారు, ఆయనకి ఇచ్చిన కూడా ఏం ఉపయోగం లేదు అని అనుకుంటే ఓకే, ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అండ్ ఆయన కూడా ఒక టాప్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తే గెలిచేనే గెలుస్తారు కదా సార్, అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు అంతే. అక్కడ గ్రూపే అని కాదు, ఇప్పుడు
అలా ఉన్నప్పుడు మరి గౌతమ్కి ఎందుకు పాయింట్, తన పాయింట్స్ని గౌతమ్కి ఇచ్చింది ప్రియాంక, అమర్కి శోభ. అదే నా పాయింట్ కూడా, బిఫోర్ కూడా అమర్ చాలాసార్లు అడుగున్నాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చిపోక ముందు కూడా చాలాసార్లు. నేను ఇప్పుడు కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు కదా. ఎస్, నేను పాయింట్ క్లియర్ చే, ప్రియాంక గారు ఇస్తున్నప్పుడు గౌతమ్ ఉన్నారు, యావర్ ఉన్నారు, పల్లవి ప్రశాంత్ ఉన్నారు, అర్జున్ ఉన్నారు, అమర్ ఉన్నాడు, అవునా? అప్పుడు తనకి ఏంటి, గౌతమ్కి ఇస్తేనే అతను కొంచెం పైకి వెళ్తాడు అండ్ పోటీలో ఉంటాడు అనేది ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రియాంక గారు ఇచ్చారు. బట్ గౌతమ్ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు సార్? పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్, అంతే. సో తనకి అండ్ అర్జున్ గారు వచ్చి అడిగారా? అడగల. పల్లవి ప్రశాంత్ గారు వచ్చి అడిగారా? అడగలేదు. అమ్మర్ గారు వచ్చి అడుగుతున్నప్పుడు మరి ఈయన అడుగుతున్నారు అండ్ ఈయనకి ఇవ్వడం కూడా అంటే హెల్ప్ అవుతుందేమో అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఇచ్చారు సార్. దాట్స్ ఇట్.